उम्मडी करीमनगर जिल्ला व्याप्तंगा सीपीआई पार्टी आविर्भाव वेडुकलु घनंगा निर्वहिंचारु। आया ग्रामालु पट्टणालालो सीपीआई जेंडा एगरवेस्तु संबरालु जरुपुकुन्नारु। कार्मिक पेदपक्षान निलुस्तु निरंतरं प्रजा समस्यलपै पोराटं चेस्तामनि पलुवुरु सीपीआई नायकुलु तेलिपारु। सीपीआई पार्टी 96వ ఆవిర్భావ దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు। సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్పై ఏర్పాటు చేసిన సిపిఐ పతాకాన్ని జిల్లా కార్యదర్శి పోనుగంటి కేతారి ఆవిష్కరించారు। సిపిఐ పార్టీ వర్తిల్లాలి అంటూ నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి పోనుగంటి కేతారితో పాటు జిల్లా సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। భారత దేశంలో మహోన్నత సిద్ధాంతంతో పాటు చరిత్ర పోరాట పటిమ కలిగిన పార్టీ సిపిఐ పార్టీ అని జిల్లా సిపిఐ కార్యదర్శి పోనుగంటి కేదారి అన్నారు। 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందని చెప్పారు। నాడు దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని తెల్లదొరలను వ్యతిరేకిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసిందన్నారు। కార్మిక కర్షక పేద వర్గాల కోసం భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం భూ సంస్కరణల కోసం దున్నేవానికి భూమి కావాలంటూ బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసిందని తెలిపారు। కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ 2021 జనవరి 2వ వారంలో గడప గడపకు సిపిఐ పల్లె పల్లెకు సిపిఐ పేరుతో ప్రజల వద్దకు వెళ్ళనున్నామని తెలిపారు। అన్ని విధాల ఈ పోరాట చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రజెండా పార్టీ, సిపిఐ పార్టీ। ఈనాడు పెద్ద ఎత్తున భారతదేశంలో ఇప్పటికైనా వామపక్షాలన్నీ ఒకటైవ కావాల్సిన అవసరం వచ్చింది। ఇప్పటికైనా కనువిప్పు కలిగి వామపక్షాలు మొత్తం ఒక జెండ కిందకి వచ్చి ఈనాడు చేస్తున్న ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతు వ్యతిరేక విధానాలు చేస్తున్నారు, కార్మిక విధానమైన వ్యతిరేకం చేస్తున్నారు। అందుకే ఈనాడు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండకు మంచి రోజులు రాబోతున్నాయి। దీన్ని మనం ఒక్కటిగా చేసుకొని అందరూ ఏకమై ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండబడే స్థానిక సమస్యల గురించి కానీ ఏదేమైనా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈనాడు హెచ్చరించడం జరుగుతుంది।